ఎలక్షన్ వచ్చి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏ గవర్నమెంట్ కి వచ్చినా కూడా ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం తర్వాత ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల మీద మళ్ళీ సమీక్ష జరపచ్చా కాదా అనేది ఎప్పుడు క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. అందులో రాజకీయంగా పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళ విధానాలకు సంబంధించినంత వరకు కూడా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభావం ఎక్కువ చూపేవి రకరకాలుగా, లేదా తమ స్వార్థపూరితమైన వాటితో ఆదర్శాలన్నీ ఎప్పుడూ పోయినాయి కాబట్టి రాజకీయ పార్టీలు అంటే ఎట్టవట్లు గెలవడం అనేదే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు వస్తే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు వాళ్ళు చేసుకుంటే అలాంటి నిర్ణయాలు తర్వాత ప్రభుత్వం వచ్చినా రివ్యూ చేయొచ్చా లేదా, ఈ క్వశ్చన్ ఎప్పుడూ డిస్కషన్ పాయింటే అవుతుంటుంది. ఏదైతే విధానాలను వాటిలో ఒకవేళ ఏదైనా కంటిన్యూ చేసినా అంతకుముందు ఉన్న వాటి నష్టం లేకుండా చూడాలి, లేదా విధానపరమైన నిర్ణయాలు స్టేట్ ఎక్స్చెక్కర్కి నష్టం కలిగిస్తే దాన్ని పట్టించుకోకుండా అంటే అది తప్పే అవుతుంది. ఈ రెండూ చూసినప్పుడు ప్రభుత్వం అనేది తీసుకునే నిర్ణయం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ తీవ్ర నష్టం కలిగించినప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడము రివ్యూ చేయడం అనేది ఖచ్చితంగా జరిగి తీరాలనేది ఎవరైనా అనుకునేది. అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే అందులో లెజిస్లేచర్లో కూడా డిస్కషన్కి వచ్చిందంటే ఇంకా అది అత్యంత పవిత్రమైన నిర్ణయం అనుకోవాలా, దాన్ని జనరల్గా క్వశ్చన్ చేసే సాహసం కూడా చేయకూడదు. మూడవది అది ఏదో తొందరపాటుగా రాగానే కక్షపూరితంగా చేస్తే దాన్ని క్వశ్చన్ చేసి న్యాయస్థానం దాని మీద ఏదన్నా ఇస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్ కమిటీ ఫామ్ చేసిన తర్వాత అది డ్యూ డిస్కషన్స్ జరిపి ఆ తర్వాత దాన్ని శాసనసభలో పెట్టి దాని రిపోర్ట్ శాసనసభలో చర్చించి అప్పుడు అక్కడ శాసనసభ అభిప్రాయపడి స్పీకర్ అభిప్రాయపడిన తర్వాత దీని మీద ఓ ప్రత్యేక దర్యాప్తు బృందంతో జరిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడిన తర్వాత వచ్చిన ఏర్పడిందే సిట్టు. దానికి కూడా గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్తో షేర్ చేసుకోమని, అంటే బ్రాడర్ లోతుగా విస్తృతంగా చూడాలని, ఏదో సంకుచిత ప్రయోజనాలతో కాకుండా ప్రయోజనాల కోసం కాకుండా అన్నట్టు ఇచ్చింది ప్రభుత్వం. ఇంత ఎలాబరేట్ డిస్కషన్స్ ఎలాబరేట్ ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత వచ్చిన దాని మీద అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఛాలెంజ్ చేయడమే దుస్సాహసం. ఆ ఛాలెంజ్ చేయడంలోనే వాళ్ళ భయము కనిపిస్తుంది, దొరికిపోతాము ఎక్కడ ఇదవుతామో ప్రజల ముందు దోషులుగా నిలబెడతారని చెప్పే భయము ఉన్నట్టు కనపడుతుంది. లేకుంటే ఇంత ఎలాబొరేట్గా సెంట్రల్ ఏజెన్సీస్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని జరిగే ఇన్వెస్టిగేషన్లో దే కుడ్ హావ్ యాజ్ వెల్ ఎక్స్ప్రెస్ దేర్ వాళ్ళ స్టాండ్ డిఫెండ్ చేసుకోవడానికి తగిన స్కోప్ ఉన్నప్పుడు దానికి భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా ఫేస్ చేసిండొచ్చు. అప్పుడు న్యాయస్థానాలకు పోయి టెక్నికల్ సాంకేతికమైన దీన్నో వాళ్ళకున్న లిటిగేషన్ స్వభావం దాన్ని చూపించి ఆ రోజు స్టే తెచ్చుకోగలిగారు, అది ఈ రోజు వెకేట్ అయింది. ఏ అంశాలను తవ్వి తీసేయంటే ఆల్రెడీ కొన్ని సిఐడి దీంట్లో నడుస్తున్నాయి, రింగ్ రోడ్ అయితే ఏమి మిగిలిన భూములకు అసైన్డ్ ల్యాండ్స్కు సంబంధించిన కొంత ఎక్సర్సైజ్ నడుస్తుంది, సపరేట్ కేసులు ఉన్నాయి. బట్ ఓవరాల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర సంపదను లేదా రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బహిర్గతం చేసే ప్రయత్నం ఏదైందో అది ఇప్పుడు దీని తర్వాత వచ్చినప్పుడు ఇంకా దీని ద్వారా కొనసాగే జరుగుతాయి. ఒకటి దానికంటే ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన ముఠా కానీ ఆ పార్టీ కానీ ఎందుకంత భయపడినారనేది రెండవ క్వశ్చన్, అది ఒక డిస్కషన్ పాయింట్ ఇప్పుడు కావాలి. మూడవది దీని లోతులకు పోయి అసలు విషయాలు ఎలాగో రాక తప్పదు బయటకే వస్తాయి. ఇప్పుడు ఇంకొంచెం ఫ్రీగా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి. ముఖ్యంగా ఇది తీసి ప్రజల ముందు పెట్టేటప్పుడు దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్, భూమికి సంబంధించిన స్కామ్ ఏదన్నా ఉందంటే ఇక్కడ సిఆర్డీఏ అమరావతి ప్రాంతంలో జరిగినది అనేది పూర్తిగా ఎక్స్పోజ్. మేమేదో ఉపన్యాసాలు ఇవ్వడం కాదు లేదా వాదన కోసం చెప్తున్నది కాదు, అది నిజం ఉంది అనేది ప్రూవ్ చేయడానికి పూర్తిగా దారి సుగమమైందని భావిస్తున్నాం. ఈ నాలుగేళ్లుగా ఏం చేశారు, ఏ అవినీతిని తవ్వి తీశారు, ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా కొత్తగా తీసేది ఏముంది, తవ్వి తీసేది మరి ఎందుకు భయపడడం ఎందుకు, ఛాలెంజ్ చేయడం ఎందుకు, ఆరోజు వాళ్ళ నాయకులు పోయి హడావుడిగా పోయి స్టే తీసుకొచ్చుకోవడం ఎందుకు, చేసుకోండి ఎంక్వైరీ అని ఉండొచ్చుగా, అలాగే ఎందుకు రాలేదు. ఇప్పుడు ఆ రోజు చేసిన దాంట్లో మన రింగ్ రోడ్డుకు సంబంధించి వచ్చినవన్నీ జరుగుతూనే ఉన్నాయిగా, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది.
అలాగే అసైన్ ల్యాండ్స్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగినట్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఫైబర్ నెట్ దానికి సంబంధించింది ఇంకో పక్క జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఇది ఆల్రెడీ బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఈ రోజా రేపై ఎప్పుడైనా అరెస్ట్ అవుతారనేది అది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఆయన సంతకం ఆయన దీంతోనే అసలు లేని కంపెనీకి సంబంధం లేని వీటికి వందల కోట్ల రూపాయలు ఎలాంటి ఇది లేకుండా పంపించారనేది ప్రూవ్ అయింది బియాండ్ దీంతో. దాని మీద ఇంక ఏముంటాయి నెక్స్ట్ అనేది అది ఎలాగో బయటికి రాక తప్పదు. దొరకెందుకు దొరుకుతూనే ఉన్నారుగా. ఇక్కడ అమరావతిలో జరిగింది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వేల ఎకరాల ల్యాండ్కు సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా కాదు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తను తన కోటరి కొద్దిమంది తరతరాలుగా తరగనంత సంపద కోసం దాన్ని ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ కింద పూర్తిగా మార్చి దాన్ని ఒక దానికి ఒక పెద్ద రాజధాని అనే పేరు పెట్టి దాన్ని ఈ రోజు కూడా ఏదో దాన్ని నిలబెట్టుకోవాలని కింద మీద పడుతున్నారు. దానికోసం ఉద్యమం పేరుతో ఒక ఆర్టిఫిషియల్ దీన్ని నడుపుతున్నారు. అందులో ఏది తగిలినా తవ్వడక్కర్లే. ఎక్కడ టచ్ చేసినా అవినీతి తప్ప వేరే కనపడదు. ఆ అవినీతి కూడా మామూలు అవినీతి కాదు. ఒక కేస్ స్టడీ కింద పనికి వచ్చే అవినీతి అక్కడ జరిగింది. అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకు వరి ఎందుకు ఫేస్ చేయొచ్చు. చంద్రబాబు లోకేష్ పదే పదే చెప్పేది ఇదే అంశము. మా మీద అవినీతి ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం నిరూపించలేకపోయారు. రాజకీయ ఆరోపణ పట్టుకుని అరెస్ట్ చేస్తేనేమో మామకు వేధింపులు ప్రతిపక్షాన్ని బతకనివ్వట్లేదని అంటారు. లేదు ప్రూఫ్ అయిందంటే ఏమి చేయట్లేదుగా మీకు ధైర్యం ఉందేమో తొడగొడతారు. రెండు కాంట్రడిక్షన్ వాళ్లలోనే కనపడుతున్నాయి. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదంటే నిష్పాక్షికంగా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఏమేమి ప్రభుత్వం చేయగలదో కక్ష సాధింపు అని అనడానికి కూడా అవకాశం లేని రీతిలో ఇన్వెస్టిగేషన్లు కానీ దర్యాప్తులు కానీ లేదా విచారణలు కానీ జరపాలనుకుంటున్నారు కాబట్టి చూసే వాళ్ళకి స్లోగా అనిపించవచ్చు. వాళ్ళలాగా కక్ష సాధింపుతో పోవట్లే. బట్ బయటకు ఏదైనా రాకపోతే కదా ఇమీడియట్ వాళ్ళకి అంతా తొక్కిసలాడుతుంటే అరెస్టులు కూడా జరుగుతాయి. జరగకుండా ఎందుకు పోతాయి. అది లాజికల్ ఎండుకుపోయినప్పుడు అది కూడా జరుగుతుంది. కానీ అరెస్ట్ కోసం అరెస్ట్ లేదా ఈయన ప్రజాక్షేత్రంలో ఇచ్చేయాల్సిన ఆయన్ను ఇట్లా చేసి ఏదో అడ్డు తొలగించుకునేవాడని అపప్రద రాకూడదని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో ఏదైతే చంద్రబాబు నాయుడుకి ఇలాంటి అవకాశం ఏదైనా వస్తే అసలు ఆ కాగితం రాయగానే ఇమీడియట్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లే లాంగ్ రోప్ ఇచ్చారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు చేస్తున్నారు. కోర్టుకు పోతే కోర్టులో కూడా అట్లే న్యాయపరంగానే ఫేస్ చేస్తున్నాం. వాళ్ళ బిహేవియర్లో తేడా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ తండ్రి కొడుకుల బిహేవియర్లో కానీ వాళ్లలో ఓ పక్క భయం ఉంది ఇంకో పక్క బింకంగా మాట్లాడే ఆ పౌరవోత్తనము బరితెగింపు అది కనపడుతుంది. ఏం పీక్తారంటే ఏం పీక్తారో ఏం తువ్వి తీస్తారంటే జరిగింది అదే కదా. ఏం తువ్వి తీస్తారని నువ్వు భయపడి నువ్వు కోర్టుకు పోయినావు. నువ్వు ఆన్సర్ ఇవ్వాలా. ఏం నీ హక్కులకి ఏం భంగం కలగదు కదా. నువ్వు ఎంక్వైరీ ఫేస్ చేసినట్టుగా లేదు. ఇప్పుడు కోర్టు కూడా స్టే తీసేసింది కాబట్టి ఇప్పుడు ఫేస్ చేసి బయటకు రావచ్చు. ఎలాగో రేపు ఎలక్షన్ టైం కొంత ఏదో ఒకటి అయితే ఒక బ్రాడ్గా అన్న ఒక షేప్ తీసుకుంటుంది. అవుట్కమ్ ఏదో ఒకటి ఉంటుంది. అది ప్రజల ముందుకు దాన్ని తీసుకెళ్తాం. న్యాయపరంగా ఇట్లా చట్టపరంగా చేయాల్సింది అది కూడా చేస్తుంది ప్రభుత్వం తప్పకుండా. సార్ ఇప్పటికే కొన్ని అంశాలకు సంబంధించి మీరు విచారణ చేస్తున్నారు. ఇంకా విచారణ చేయాల్సినటువంటి అంశాలు ఏమైనా గుర్తించారా గత ప్రభుత్వం ఏమైనా జరిగిన అంశాలకు సంబంధించి? ఇప్పుడు దానికి ఇచ్చింది విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. మన సభా సంఘం ఇచ్చిందంటే ఫస్ట్ రిపోర్ట్లో వచ్చినవి తీసుకొని చేస్తున్నారు. వాటిలో మీరనే దాంట్లో క్వశ్చన్లో ఆన్సరు ఏదైనా కక్ష సాధింపు అయితే ఇంకా ఏమేమి దొరుకుతాయని చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మన ప్రయత్నం లేకుండా కూడా కొట్టొచ్చినట్టు కనపడే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించి అవి నిజంగా ఏమంటారు ప్రజల్లోనో లేదా మా పార్టీ మేమనుకున్నవా నిజంగా అందులో అలాంటి ఎలిమెంట్ ఉందా అనేది చూసి ప్రైమ్ ఆఫ్ చేసి ఉన్న వాటి మీదే ఇప్పుడు ప్రొసీడ్ అవుతున్నాం. ఒకవేళ కొత్త ఉంటే వస్తాయి. ఇప్పుడు ముందు వీటినే ఏవైతే కోరి ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు ఏ ప్రయత్నం జరుగుతున్నాయి పూర్తి అవుతాయి. కొత్త ఉంటే వాటి కూడా యాడ్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ దాన్ని బట్టి చూసుకుంటుంది అనమాట. అవసరాన్ని బట్టి అవకాశం మా ప్రయత్నం ప్రభుత్వ ప్రయత్నం కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఏదో పైపైన రాజకీయం కోసమైతే ఇట్లా చేయాల్సిన అవసరంలా ఇంకో రకంగా చేసినచ్చు. రాజకీయపరమైన ఇవే జరుగుతాయి. సీరియస్గా మనలో మనం కూడా చూసుకోవాలి. మనం అన్న ఆరోపణలు ఎంత లోతుగా ఉన్నాయనే చూడాలి కాబట్టి జల్లెడబట్టమనే సబ్ కమిటీని వేసింది. అందులో ఒక లెవెల్ ఆఫ్ ఇది వచ్చిన తర్వాతనే సిట్ వచ్చింది. నేను అదే అనింది డ్యూ ప్రాసెస్ ఎక్కడ కూడా దాన్ని డీవియేట్ కాకుండా
అసెంబ్లీలో కూడా పెట్టి తీసుకొచ్చిన ఇది కాబట్టి దానికి పూర్తి శాంక్టిటీ ఉంది. అది విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ చేస్తున్న ఎక్సర్సైజ్. అండ్ దాంట్లో ఎగ్జోనరేట్ అయితే వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు పవిత్రమైన దీనిగా తెలుగుదేశం పార్టీ బయటికి రావచ్చు. పొరపాటు అయితే మేము మా పార్టీ మేము చెప్పిన అబద్దాలన్నీ ప్రూవ్ అవుతాయి. ఆ పని వాళ్ళు ఆ రోజు ఛాలెంజ్ చేయకుండా ఫేస్ చేసింటే ఇప్పటికే వాళ్ళదేమీ ఆడ కుంభకోణం లేకపోతే అదే బయటకు వచ్చేది, వాళ్ళకే మేలు జరిగేది. అది వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు మొదలవుతుంది. ఉందని మేము అనుకోవడం నమ్మకం కాదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఆధారాలు ఏమున్నాయి మీకు మీడియా కూడా తెలుసు, నేను ముందే అంటున్నా కదా. అవి అమరావతికి సంబంధించినంత వరకు దాన్ని లోతుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ తడిమినా అవినీతి, పూర్తి ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఇంకా దొరికిన ఒక అవకాశం, బ్రహ్మాండమైన అవకాశం తరతరాలుగా తరగని వేల లక్ష కోట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధ ఏదైతే ఉందో ఆయనకు, ఆ ఎక్సర్సైజ్లో పడినాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ బిల్డింగ్లు సరి కట్టలేకపోయాడు. పూటకొక ఏరియా తిరుగుతూ ఇది కూర అది కూర తిరుగుతూ వచ్చాడు. టెంపరీ వాటి అని కొన్ని పేర్లు పెట్టాడు. రోజుకు ఒక స్కీమ్ అని కొత్తది తీసుకొచ్చాడు. 30,000 ఎకరాలు అందరి దగ్గర పూల్ చేసి వాళ్ళ కాక అరచేతిలో స్వర్గం చూపించి ఓ రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్ అట్లా బిహేవ్ చేస్తాడు, అట్లా చేసి ముంచాడు. అది అందరికీ ఎవరికైనా తెలుసు. దాంట్లో అక్కడ సస్టైనబుల్ ఇది కానీ లేదా ఒక రియల్ సరైన రాజధాని కానీ తీసుకురావడానికి అవకాశం లేని స్కీమ్ ఏదైతే ఉందో తను తీసుకునేది, అది తీసుకొచ్చాడు, అది ఫెయిల్ అయింది. ఇంకా మరి దాంట్లో ఏమి బెనిఫిట్ ఉంటుందంటే వీలైనంతరం దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాలనుకున్నాడు. అది ఎప్పుడైతే ఎలక్షన్లో అది కాలేదో, బహుశా ఎలక్షన్లో తను మళ్ళీ వస్తే ఆ ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నాడు. ఆయనకు రాజధాని మీద లేదు, ఎందుకంటే ఆయనే చెప్పాడు అక్కడ రోడ్లు వేయాలంటే 100,000 కోట్లు కావాలా, అదే 100,000 కోట్లు ఆయన తెచ్చేది ఎక్కడ పెట్టేది ఎక్కడ, కాబట్టి ఆ పేరు చెప్పి దోచుకోవాలనుకున్నాడు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో బయటకు వస్తే ఆయన పాపాలన్నీ బయటకు వస్తాయి, అది వస్తాయి కాబట్టి ఈరోజు బింకంగా మాట్లాడుతున్నాడు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులని మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారు ప్రచారం కోసం అని చెప్పి చంద్రబాబు విమర్శిస్తా ఉన్నారు. భోగాపురం కావచ్చు, ఇక మీరు షెడ్యూల్ చేసుకున్న బందర్పోర్టు సంబంధించి కావచ్చు. అసలు ఆయన ఏం చేశాడు భోగాపురంకు సంబంధించి? ఆ టెండర్లు ఎందుకు కంటిన్యూ చేయలేదు? భూసేకరణ ఎందుకు పూర్తి చేయలేదు? ఎవరైనా కొబ్బరికాయ ఎప్పుడు కొడతారమ్మా? శంకుస్థాపన అంటే పని మొదలు కావాలా? మరి ఆయన శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి పని ఎందుకు మొదలు పెట్టలే? పెడితే ఏదో ఒకటి వచ్చేదిగా, బిల్డింగ్ ఎయిర్పోర్ట్ రావాలిగా. అసలు ఇన్ని రోజులు డిలే అయింది, ఆ లీగల్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇదంతా మీకు కళ్ళ ముందు కనపడుతున్నది కదా. అప్పుడు పిలిచిన టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినారు? మళ్ళీ అంటే ఆయన ఏమీ చేయలేదు. భోగాపురం అనే దగ్గర దీన్ని చూడడం తప్ప, మొదలు పెట్టడం తప్ప. ఇక్కడే కాదు, హైదరాబాద్లో కూడా ఆయన ఏం చేశాడు? అంతకుముందు ఆయనకు ముందున్న గవర్నమెంట్ చేసినవి, జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, విజయవాసర ఉన్నప్పుడు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినవన్నీ ఆయన కింద క్రెడిట్ కింద తీసుకున్నాడు, మొదలు పెట్టినవి. అలాగే సైబర్ సిటీ కానీ అదేనా కానీ, అలాగే ఎయిర్పోర్టుకు సంబంధించి ఇటా రామోజీరావు అదేది మన రామోజీ ఫిల్మ్ సిటీ వైపు ఇటా లెక్కలేసుకుంటూ ఎక్కడైతే ల్యాండ్ రేపు వస్తుంది ఆయన దృష్టి అంతా దాని మీదే, ఈ లెక్కలేసుకుంటూ ఆఖరి ఫైనలైజ్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఎవరు మొదలు పెట్టారు, ఎవరు పూర్తి చేశారు? రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. ఆయన దేనికి ఒక మొదలు పెడితే పూర్తి చేయాలని కానీ మొదలు పెడితే అసలు పని మొదలు పెట్టే ఆలోచన కూడా ఏది చేయాలి? అప్పుడు మీరు ఫస్ట్లో దేవాదుల దగ్గర నుంచి ఎన్నికలు వస్తున్నాయంటే 4 కొబ్బరికాయలు కొడతాడు ఆయన చేసేసి పూర్తి చేశారు. ఇప్పుడు మీరు 10 నెలల్లో డెవలప్మెంట్ కనపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన చేశారంటే నిజానికి ఇది 4 నెలల క్రితం కూడా చేసిండొచ్చు, ఎందుకంటే అప్పటికే కోర్టు క్లియరెన్స్ కూడా వచ్చినాయి. ఎందుకు చేయలేదంటే రియల్ పని మొదలు పెట్టాలా? వాళ్ళు ఎవరైతే వర్క్ చేసే వాళ్ళ ఫైనాన్షియల్ క్లోజర్స్ వాళ్ళ వైపు అంత అయినా మొదలు పెట్టారు, ఇప్పుడు వర్క్ మొదలవుతుంది. ఇది సీరియస్నెస్ అంటే. ఇలాంటిది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేశాడమ్మా? చేయలేదు కదా. ఆ అంశాలు ఏవైతే చూసారో కొన్ని సిఐడి దీని కింద కేసులున్నాయి, అవి నడుస్తున్నాయి కదా, వాటి వరకు నడుస్తున్నాయి. ఇంకా ఏదైనా ఉంటే ఇప్పుడు దీని కింద సిట్ కింద ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమా ఫేసి సిట్ శాసనసభలో చర్చ జరిగింది, అక్కడ ఫీల్ అయ్యారు, సిట్ వచ్చింది. అండ్ నాకెందుకు మీకు తెలుసు ఏమున్నాయి? నేను ఇంతకుముందు అన్నట్టు దానికి ఏమి ఆధారాల కోసం లోతుకు పోవాల్సిన అవసరంలా, అక్కడ ఏ పిల్లాడిని అడిగినా చెప్తారు, ఎక్కడ తడిమినా కూడా కనపడుతుంది.
స్కామ్. బాలినేని గారు రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడము, ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రితో కలిసిన తర్వాత కూడా వెనకడుగు వేయలేదు, చాలా విమర్శలు. వీటికి సంబంధించి నాకు అర్థం కావట్లేదు, పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఒక నాయకుడికి సంబంధించి ఆయన ఈ రోజు కాదు, అంతకుముందు మీ పత్రికల్లో మీ మీడియాలోనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను కూడా అంతకుముందు రీజనల్ కోఆర్డినేటర్ని, నా వ్యక్తిగత కారణాల వల్ల నా దీనివల్ల నేను కాదు అని అనుకున్నా. అలాగే నీకు ఇంకొక జాబ్ అనేది అని అసైన్ చేస్తారు. అలాగే బాలినేని గారు క్లియర్గా చెప్తున్నారు, నాకు నాకున్న ఆరోగ్యకరంలో ఒంగోలు బీయింగ్ ఒంగోలు అక్కడ ఫోకస్ పెట్టాల్సిందని ఆయన అనుకున్నాను. దానికి సంబంధించిన నిర్ణయం అది, దానికి సంబంధించినంతవరకు అది ఇంటర్నల్గా మాట్లాడుకొని చేసేది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీకు ఎక్కడ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మొదలు పెడుతున్నారు, మీరు అందుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి, ఏదో డిస్టర్బెన్స్ వైఎస్ఆర్సీపీలో ఏదో జరుగుతుంది. వైఎస్ఆర్సీపీలో 151 మంది సభ్యులు ఉన్నారు, ఈసారి 175 టార్గెట్ పెట్టుకున్నాం, కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న ఏదైనా పరిష్కారం వాటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. అలాగే నాయకులకు సంబంధించి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ పరిమితులు ఎక్కడన్నా ఉంటే మేము దీని మీద ఫోకస్ పెట్టాల్సింది, వాళ్ళు అడుగుతుంటారు. లేదా నాయకుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఆయననా నువ్వు దీని మీద ఫోకస్ పెట్టని చెప్పొచ్చు. ఇవన్నీ మామూలు సహజంగా జరిగేవి, ఏమీ మాట్లాడడానికి అనడానికి ఏమీ లేదన్నందువల్ల ఇట్లాంటి ఏదో వస్తుంటాయి. దాంట్లో ఏమీ లేదు, టీ కప్లో తుఫాను కూడా కాదు, టీ కప్పు లేదు, టీ కూడా లేదు, దాంట్లో తుఫాను లేదు. దాని మీద ఊరికేదో ఊసుకోక దీనికి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి. రజనీకాంత్ కి చంద్రబాబు కాల్ చేశారు ఈ రోజు, అంతకంటే అన్యాయం ఏమి ఉందా? అది రాసుకోవడం అంటే వాళ్ళు అసలు వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కావట్లేదు. రాసినోడికైనా ఉండాలి, వేసినోడికి ఉండాలా? వాళ్ళు ఎవరు దానికి మళ్ళీ ఫోటో గీటో పెట్టి అసలు అంటే ఎందుకు అంత దివాళా కోరుతారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్ చేసింది నాకు తెలుస్తుందా, మీకు తెలుస్తుందా, ఎవరికైనా తెలుస్తుంది? ఇదిటే పబ్లిక్ ఇదే. ఆయన ఏమన్నాడో, ఆయన అదన్నాడో లేక ఊరికి అనవసరంగా తిట్టించినామని తిట్టాడో తెలియదు. నన్ను నేను ఊరికి దారి పోయే కంపెనీ రాసుకున్నట్టుంది, మీ స్టేట్కు రావడం ఎందుకు, నోరు జారడం ఎందుకు, తిట్టు తినడం ఎందుకు, నీ వల్ల భలే జరిగింది చంద్రబాబు తిట్టినాడేమో తెలియదు. మేమైతే అదే అనుకున్నాం అనుకుంటున్నా, అసలు ఏం చేశాడో లేదో తెలియదు. అసలు వాళ్ళ ఈయనకు షర్టు ప్యాంటు వేసి నిలబెట్టి అన్నీ బద్దలు వేసి కట్టి ఈయన ఎట్ట సెక్యూర్డ్గా తీసుకొచ్చి రేపు అధికారంలో అర్జెంటుగా కూర్చోబెట్టాలనే ప్రయత్నంలో ఆయన రామోజీరావు గారు రాధాకృష్ణ వాళ్ళు ఏ లెవెల్కి పోతున్నారంటే, వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరితో మాట్లాడినా అక్కడ టేబుల్ కింద ఎవరన్నా ఉంటారేమో తెలియదు. అంటే రజనీకాంత్ ఇంకో దగ్గరైనా, మోడీ దగ్గరైనా, ఇంకో దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు ఏది అనుకుంటే ఒక కథ రాయడం, అది పెట్టేయడం, ఓ బ్యానర్ రైటింగ్ పెట్టడం, జనం మీద వదలడం, దాన్ని జనం చూడాలా, కన్ఫ్యూజ్ కావాలా, లేదు మీరు అడుగుతారు మేము రిప్లై ఇవ్వాలా, ఇదే తతంగం అయిపోయింది వీళ్ళు చేసి.